గుంటూరులోని జనసేన కార్యాలయంపై గుర్తు తెలియనటువంటి దొండగులు చేసినటువంటి విధ్వంసక చర్యని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ముఖ్యంగా ఇది పిరికిపంద చర్యగా రేపొచ్చేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీని ఎదుర్కోలేక జనసేన పార్టీకి రోజురోజుకి పెరుగుతున్నటువంటి జనాదరణని ప్రజాదరణని తట్టుకోలేక కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతోటి దాడి చేయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చర్య హేయమైనది, పిరికిపంద చర్య అనేటువంటి మాటని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ చర్యని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. కేవలం రాజకీయ పార్టీగా జనసేన పార్టీ మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి పిరికిపంద చర్యల వల్ల జనసేన పార్టీ ఎప్పుడూ కూడా వెనకంజి వేయదని, ఏదైతే ప్రజాబాహుళ్యంలోకి సరైనటువంటి విధానాలతో ముందుకు వెళుతున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో, అదేవిధంగా ఆయనకి బాసటగా నిలిచినటువంటి జన సైనికులందరూ కలిసి చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, జనతరంగం జనబేట కార్యక్రమాల ద్వారా ప్రజలకి మా పార్టీ సిద్ధాంతాలని, ప్రీ మేనిఫెస్టోలోని అంశాలని స్పష్టంగా తెలియజేస్తున్న విధానం కానీ వీటిలో ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయమని, సంపూర్ణంగా జనసేన పార్టీని ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, తద్వారా పేద ప్రజలకి అవసరమైనటువంటి కార్యాచరణను అమలు చేయడానికి జన సైనికులు జనసేన పార్టీ కూడా కట్టుబడి ఉందనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, అందుకే మంచి మనసుతోటి ఉన్నటువంటి మేమందరం కూడా ఇవాళ ఎవరైతే ఈ దుష్టబుద్ధితోటి చేసినటువంటి పని ఉందో, ఆ దుష్టులు ఎవరైతే ఉన్నారో, ఆ పాపులు ఎవరైతే ఉన్నారో వారి మనస్సులు మార్చాలి, వారి మనసుల్లో కూడా మంచితనం రావాలనేటువంటి ఆలోచనతో మేము ఘర్షణకి ఘర్షణ సమాధానం అనుకోకుండా, ఘర్షణకి శాంతే సమాధానం అనేటువంటి ఉద్దేశంతో నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలియజేశాం. అంతేకాకుండా పవిత్ర గోదావరి మాత, మనందరికీ జీవగర్ర అయినటువంటి ఈ గోదావరి మాత దగ్గరకు వచ్చి తర్పణం వదిలి మేము గోదావరి మాతను ప్రార్థించాం, ఎవరైతే దుష్టబుద్ధితోటి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారో వారి మనసులను మార్చండి, వారిని కూడా ప్రజాస్వామ్యం పట్ల ఇష్టులుగా మార్చే విధంగా చూడు తల్లి అనేటువంటి మాటతోటి మేము అందరూ కూడా ఇక్కడ తర్పణం వదలటం జరిగింది. ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే, మీరు మాతో పోరాటం చేయాలనుకుంటే రేపొద్దున బ్యాలెట్ ద్వారా పోరాటం చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే తీర్పే అంతిమ తీర్పుగా మనం నమ్మాలి. అటువంటి తీర్పుకు శిరసావించడానికి సిద్ధంగా మీరు ఉండండి, తప్పితే ఇలాంటి దుష్ట చర్యల వల్ల మా యొక్క ధైర్యాన్ని కానీ స్థైర్యాన్ని కానీ మీరు దెబ్బతీయలేరనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ, మా నాయకుడు వీరోచితంగా పోరాడుతున్నారు, మేమందరం కూడా వీరోచితంగా ముందుకు వెళతాం, జన సైనికులు అందరం కూడా రేపు వచ్చే ఎన్నికల్లో వీరోచితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడైనా సరే మేము ఖచ్చితంగా చెప్పగలం, ఇటువంటి దుష్టబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైన సమాధానం చెప్పాలో మాకు తెలుసు. దాంతోపాటు అతి త్వరలోనే జరిగేటువంటి ఎన్నికల్లోనే ఓటు అనేటువంటి ఆయుధంతో మేమే కాదు మా వెనక ఉన్నటువంటి కోట్లాది మంది జనం దానికి సమాధానం చెప్పబోతున్నారు. 2019లో జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఇలాంటి దుష్టశక్తులకి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటను తెలియజేస్తున్నాను.